సినిమా అయితే వేస్ట్ నాకైతే టైం వేస్ట్ డబుల్ బొక్క అనిపిస్తుంది పేర్లో ఉన్నంత పవర్ మన సినిమాలో లేదన్న 100 క్రోర్ అలా రవితేజ కొట్టేసిండు ఒక 90-100 క్రోర్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది జనాలకు మాత్రం పిచ్చి లేచింది థియేటర్ లో రొటీన్ సస్పెన్స్ అన్నట్టే ఉంటదన్న ఎలా ఉంది బ్రో రావణాసురా రావరాసురా రావరాసురా నువ్వు పేర్లో ఉన్నంత పవర్ మన సినిమాలో లేదన్న నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ట్రైలర్ చూసి అంటే రవితేజ గారు మార్క్ యాక్షన్ కామెడీ కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ లో ట్రై చేశారు చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసాం బట్ సస్పెన్స్ ఉంది కానీ అది చాలా వరకు తక్కువ అన్నీ కూడా ముందే రివీల్ అయిపోతూ ఉంటాయి బట్ స్క్రీన్ ప్లే అంటే డైరెక్షన్ ఓకే కానీ స్క్రీన్ ప్లే రైటర్ మాత్రం డబ్బేసింది అన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ కూడా సోసోగానే ఉంది పెద్ద ఇంపాక్ట్ ఏం అనిపించలేదు మరి రవితేజ గారు హ్యాట్రిక్ అన్న సినిమా 20 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టే అవకాశం వచ్చింది దానికి బట్ అలాంటి అవకాశాన్ని చాలా వినియోగించుకోవాలని 20 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టే అవకాశం వచ్చిందంటే బట్ యాక్టింగ్ పరంగా చెప్పాలంటే అపరిచితలో మన విక్రమ్ గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే చాలా వేరియన్సెస్ ఉంటాయి చాలా గెటప్లు ఉంటాయి గెటప్లు మాత్రం సుశాంత్ రోల్ ముఖ్యంగా దానికోసమే చెప్పాలి ఎందుకన్నా రోల్ ఎందుకు చేయడం కూడా అర్థం కాదు తను ఒక సినిమా హీరోగా చేసుకున్నా సరే దీనికన్నా ఎక్కువ క్రేజ్ అవుతుంది చాలా చీప్గా చూపించారు ఆయన్ని ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ని చూపించారు బట్ ఆయన క్యారెక్టర్ చాలా చీప్గా చూపించారు ఆయన చాలా ఎవరు చేశారని చెప్పొచ్చు అన్నా లేదన్నా హీరోయిన్స్ పక్క హీరోయిన్స్ ఎవరికి ఇంపాక్ట్ లేదో చూపించినట్టుగా చూపించారు తప్ప ఏదో విలన్గా ఒక ఇద్దరినే మ్యాప్ చేశారు తప్ప సినిమాలో అయితే మాత్రం మ్యాటర్ ఏమీ లేదు ఒక రౌతేజ ఫ్యాన్స్ అయినా అదర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఒకసారి అయితే చూస్తారన్న అబో యావరేజ్ కానీ చెప్పుకోవచ్చు సినిమా రేటింగ్ అయితే అడగను నేను రేటింగ్ ఇవ్వను నేను రేటింగ్ నీకు చెప్పాలంటే 2-2-225 తప్ప నేను రేటింగ్ అయితే ఇవ్వలేను ఫస్ట్ హాఫ్ అయితే అంత బోరింగ్ సెకండ్ హాఫ్ కొద్దిలా లాస్ట్ ఒకటి బాగుంది అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ కన్నా చూపిద్దు అనా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటే ఎంతో అనుకున్నా కానీ క్రూరంగా చూపించాడు కానీ క్రూరంగా చూపించాడు కానీ మర్యాద నా డైలాగు మర్డర్ చేయడం క్రైమ్ తప్పించుకొని అంటే దొరకకుండా మర్డర్ చేయడం అనేది ఆర్ట్ అనేది ఏంది ఇప్పుడున్న యూత్ ఎట్లా చేసినాం మన ఒకటి మర్డర్ జరిగింది ఇలాంటివి ఇన్స్పైర్ చేసుకుంటే ఎలానా యూత్ ఏందన్నా అసలు వేస్ట్ సినిమా అయితే వేస్ట్ నాకైతే టైం వేస్ట్ డబ్బులు బొక్క అనిపించింది అంత కొద్దిగా ఒకసారి చూస్తే చూడవచ్చు కొద్దిగా అయితే అంత అయితే సినిమా ఏం లేదు హెవీగా ఎక్స్పెక్ట్ నేనా ఏనా నిజంగా అసలు రెండు బొక్క నేను ఎంతో అయితే అనా ఏంది అబ్బాబ్బా నిజంగా అంటే ఏదో విలన్ అంటే ఇలా ఉండాలా కానీ మరీ అంత అనిపించలేదన్నా సినిమా అయితే అంత అనిపించలేదు చాలా బాగుంది డెఫినెట్లీ ఇట్స్ అ విక్టరీ ఇది చాలా బాగుంది కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది స్టోరీ ఎలా ఉంది బ్రో క్వైట్ డిఫరెంట్ బ్రో చాలా డిఫరెంట్ అంటే ఇంతకుముందు మాస్ మహారాజా అంటే మనకు తెలిసినంత ఫైట్ సీన్స్ ఇలాంటివి కదా బట్ ఇట్స్ వాజ్ వెరీ డిఫరెంట్ మూవీ టైటిల్ వచ్చేసి నెగిటివ్ పెట్టారు కదా రావణాసురా అని హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంది బ్రో టిపికల్ ఇండియన్ మూవీ మనకి తెలిసిపోతుంది కాకపోతే స్టిల్ సెకండ్ హాఫ్ రివీల్స్ ఉంటాయి సస్పెన్స్ ఉంటుంది సో డెఫినెట్లీ బిగ్ త్రూ డెఫినెట్లీ బ్రో డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ కొంచెం స్లో అనిపించింది బట్ సెకండ్ హాఫ్ వర్త్ ఆఫ్ వాచింగ్ అండి యా ఆఫ్ కోర్స్ సుధీర్ వర్మ చెప్పినట్లు చాలా ట్విస్ట్లు ఉంటాయి ఇంతకు ముందు రవితేజ గారు చేసిన మూవీ లాగా అనిపిస్తుంది డెఫినెట్లీ మంచి మూవీ బ్రదర్ సుశాంత్కి కూడా వర్త్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చారు చాలా డిఫరెంట్ స్టోరీ అండి ఇప్పటివరకు మనం చూసి ఉండం చాలా బాగుందండి రావణాసురు ఎలా ఉంది బ్రో యావరేజ్ అన్న ఏ సినిమా రొటీన్ సస్పెన్స్ అన్నట్టే ఉంటుంది అన్న రొటీన్ సస్పెన్స్ అన్నట్టే ఉంటుంది యావరేజ్ ఉంది నో ప్రాబ్లం కానీ వన్ టేబుల్ వాచబుల్ అలా అని చెప్పదు కానీ రవితేజ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అబ్బా ఎందుకంటే నెగిటివ్ షోలో కిక్ తర్వాత ఇంట్లోనే చూసినా యాక్టింగ్ బుజ్జి అనేది ఇంట్లోనే చూసినా మెయిన్ స్టోరీలో అంత హై లేదన్న రొటీన్ స్టోరీ ఉంది రొటీన్ స్టోరీ ఉంది రొటీన్ సస్పెన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం ఏం ఎక్స్పెక్ట్ చేసావు ఏమి అంటే యాక్చువల్లీ రావణాసురాన్ అంటేనే ఒక హై లెవెల్ ఉంటుంది సినిమా అంటేనే అంటే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ సుశాంత్ ఉన్నాడు 5 మంది 5 మంది హీరోయిన్లు ఉన్నారు అందరు ఉన్నారనుకున్నాము హీరోయిన్లకు అయితే న్యాయం చేసిండు నో ప్రాబ్లం ఎట్లా అంటే హీరోయిన్కి కరెక్ట్ పెట్టినట్లు ఏం కనబడలే హీరోయిన్స్కి అయితే కరెక్ట్ ఉంది బట్ రవితేజ యాక్టింగ్ కూడా ఓకే సుశాంత్ అనేది డౌన్ చేసిండు అండ్ స్టోరీలో అంత డౌన్ మొత్తం డౌన్ డౌన్ ఉందన్న సస్పెన్స్ ఒకటే యావరేజ్ మనం అండ్ ఇంకొకటి సస్పెన్స్ కూడా మనం గెస్ చేయొచ్చునా మొత్తం సస్పెన్స్ సస్పెండ్ వస్తుంది సస్పెన్స్ వస్తుంది సస్పెన్స్ వస్తుంది నో ప్రాబ్లం ఎన్నో సినిమా చూసినట్టు అనిపిస్తుంది ఇది చూస్తే నో ప్రాబ్లం యావరేజ్ ఉంది 2.5 అన్న ఎలా ఉన్నారు రావణాసురా రావణాసురా మూవీ బాగుందన్న
మూవీ అయితే బాగుంది. రవితేజ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం రవితేజని ఫస్ట్ హాఫ్ వరకు ఇంత వైలెంట్గా చూపించాడు, చాలా వైలెంట్గా చూపించాడు. సో సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు చేశాడు, ఆ మోటివ్ ఏంటి, ఆ స్టోరీ కొంచెం యాడ్ చేశాడు. అండ్ ఆల్సో ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి చాలా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ రవితేజ యాక్టింగ్. సో ఇప్పుడు వరకు రవితేజ్ అని ఇంత నెగిటివ్ క్యారెక్టర్లో ఎవ ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, అంతమంది హీరోయిన్స్ ఉన్నారు, అండ్ సుశాంత్ ఎలా చేశారు? సుశాంత్ యాక్టింగ్ కూడా బాగుంది, బట్ సుశాంత్ కన్నా కూడా రవితేజ్ అనే డామినేట్ చేశాడు అందరినీ. ఎవ్వరూ లేరు ఇంకా, ఓన్లీ రవితేజ. ఆ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, జనాలకు మాత్రం పిచ్చి లేచింది థియేటర్లో. టైటిల్ సెట్ అయిందా రావణాసురా? యా, రవితేజకి చాలా సెట్ అయింది. ఇంటర్వెల్ వరకు చూస్తే మూవీలో అసలు రవితేజ ఏంటి ఇలాంటి సినిమా తీసాడనే రేంజ్లో ఉన్నారు జనాలు థాట్. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో జనాలకు అప్పుడు థాట్ వచ్చింది, ఓకే ఇందుకు చేశాడు ఆ మోటివ్ అనేది అని అప్పుడు అర్థమైంది. యా, హ్యాట్రిక్ పక్క. అవుట్ ఆఫ్ 5, 4. వెరీ గుడ్, పక్క బ్లాక్ బస్టర్, పక్క రవితేజ హిట్ కొడతాడు. హ్యాట్రిక్ కొట్టిండు అంటే పక్క, ఇది మాత్రం హిట్. హ్యాట్రిక్ అయితే చెప్పలేం, కానీ ఒక ఒక 90-100 క్రోర్స్ టచ్ అయ్యే ఛాన్స్లు అయితే ఉంది పక్క. రవితేజ నెగిటివ్ షోలో ఎలా ఉన్నాడు? నెగిటివ్ షో ఎక్సెప్షనల్ అండి, చాలా బాగా చేసిండు. అసలు ఆ తన రోల్ అయితే చాలా క్రూషియల్ రోల్, చాలా మంచి చేసిండు రవితేజ్. అని కొన్ని కొన్ని సీన్స్లో తను కూడా డామినేట్ చేయడం ట్రై చేసిండు. అవుట్ స్టాండింగ్ సినిమా అండి నిజంగా. హీరోయిన్ లవ్స్ రామ్ ఆ సీన్లో కొంచెం ఓవర్ చేసిండ్రు ఎక్కువసేపు పెట్టి, కానీ పర్లేదు, చాలా మంచిది చేసిండ్రు. ఎవరైతే డైరెక్టర్ నాకు తెలీదు, కానీ రవితేజ మాత్రం ఎక్సెప్షన్ చేసిండు ఆ నెగిటివ్ రోల్లో. కానీ లాస్ట్లో రీజనింగ్ కూడా మంచిగా పెట్టింది రవితేజ ఎందుకు అట్లా చేస్తుండని. సో ఓవరాల్ చాలా మంచి సినిమా. ఒక 7-8 ఇస్తామండి. 100 crore అన్నా రవితేజ కొట్టేసిండు అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసుడిని దాటాలి అన్న. పక్కా 100 crores అన్న, దాదాపు హ్యాట్రిక్ కొట్టేసిండు ధమాకాతో, వాల్తేరు వీర్యతో, రావణాసుతో ధమాకా కొట్టేసిండు అన్న. అన్న ఫస్ట్ ఆఫ్ అన్న రేటింగ్కి 5-4 అన్న పక్కా. అన్నా రావణాసురా అంటే ఓన్లీ రావణాసురుడే బాగున్నాడు అన్న సినిమాలో. ఇంకొంచెం కంటెంట్ ఏదన్నా డిఫరెంట్గా ఉంటే బాగుండేదన్న అనిపించింది. ఏంటంటే అన్న, ఈ థ్రిల్లర్ స్టోరీలు ఆల్రెడీ చూసామన్న, చాలా వచ్చే సేమ్ వేరియేషన్లో వచ్చేసాయి ఆల్రెడీ. కానీ రవితేజ గారి యాక్టింగ్ పీక్స్ అన్న, ఒకప్పుడు ఈడియట్లు ఎలా చేశారో అంతగా డబుల్గా చేశారు ఇంత ఈ సినిమాలో. ఆ కట్అవుట్ కానీ, ఎనర్జీ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ రవితేజ కోసం రండి. స్టోరీ కానీ ఇదంతా ఆల్రెడీ చూసేసిన స్టోరీ, సింపుల్ లాజిక్ అన్న. ఇలాంటి స్టోరీలు రవితేజ గారు మీరైతే అసలు చేయొద్దన్న. మీ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది మాస్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్, అలాంటివి. మీరు ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు థియేటర్లో. ఎలా ఉంది బ్రో రావణాసురు అని టైటిల్ పెట్టారు? అదే అన్న, నా ఓన్లీ రావణాసురుడు అనే టైటిల్కి రవితేజ గారు న్యాయం చేశారు. సూర్యవర్మ గారు ఇలాంటి స్టోరీలు వేరే యాక్టర్లతో ట్రై చేస్తే బాగుంటుందండి. రవితేజ గారు లాంటి మాస్ హీరోతో చేయడం అయితే 100% వర్కౌట్ అవ్వదు. ఆ విషయం మీకు తెలిసి కూడా చేయడం అనేది కరెక్ట్ కాదన్న. అన్న సుశాంత్ ఇది జస్ట్ అలా ఉంటాడన్న, డైలాగ్స్ కానీ ఏం అంత ఏం లేదు. ఆయన చూపించడం మాత్రం హీరోయిక్, ఆయన హీరోలా కనిపించాడు స్క్రీన్ పైన అంతేగాని విలన్ క్యారెక్టర్ అలా ఏం లేదు. ఒక సైడ్ యాక్టర్ అంతే ఆయన.